सीपीएम डेमोक्रेसी पार्टी राष्ट्रव्याप्त चीरिक एर्पड़ी दांट्लो मेजारिटी पार्टी सभ्यु बैठकोच्ची प्रजापंथ पार्टी एर्पड़ जरूरी चीलिक आधार विविध जिल्लालो ఎప్పుడు ఎక్కడ కూడా వెళ్ళినటువంటి విమర్శలు అట్లాగే ఒక్కరు అంటే ఒక్కరికి పడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అసహించుకున్నటువంటి విమర్శించినటువంటి బి సూర్య శివాజీ అట్లాగే సిహెచ్ భువనేశ్వర్ అదేవిధంగా బి భూమన్న అట్లాగే దాస్ ఈ నలుగురు కూడా మొన్న 12వ తారీఖు నాడు ఆర్మూర్లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు అట్లాగే నాయకుల రాష్ట్ర నాయకుల మీద అసత్య ఆరోపణలను విమర్శలను చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏవైనా విషయాలు ఉన్నప్పుడు కంపెనీలో పెట్టి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఆ సందర్భంగా ఒక మాట చెప్పి ఆస్తుల ప్రకటన చేయడం ఛాలెంజ్ చేస్తున్నాం. అసలు జరిగిన విషయం ఏంటి? ఆస్తుల వరకు ఎట్లా మాట్లాడుతున్నారు? మరి అదే విషయంలో గతంలో పార్టీగా ఒక నిబంధన ఉంది. పూర్తికాలం కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము వారి యొక్క ఆస్తులను ప్రకటించాలి. పార్టీలో కమిటీల రూపంలోనే ప్రకటిస్తారు, బహిరంగంగా ప్రకటించేది కాదు. పార్టీ వ్యవహారం అది. దాన్ని ఎన్నడూ కూడా వాళ్ళు పార్టీ కమిటీలు అట్లా పెట్టాలా ప్రకటించాలని వాళ్ళ నుంచి ఎన్నడూ ప్రతిపాదన రాలేదు. పార్టీని చెప్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు బహిరంగంగా వాళ్ళు సవాల్ విస్తృతున్నట్టు మాట్లాడడం సరైంది కాదు. అక్కడ నుంచి పార్టీ కమిటీలో పెట్టారు, ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నాం, మీరు ఎందుకు ప్రకటించాలంటే అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారని. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్లో పనిచేస్తున్నటువంటి సూర్య శివాజీ గత 25-30 సంవత్సరాలుగా ఆయనకు అనేక రకాలుగా తర్ఫీదు ఇచ్చి పద్ధతులు నేర్పి ఇక్కడ ఆర్మూర్ ఏరియాలో ఒక నాయకుడిగా తయారు చేశారు. అలాంటి కార్యకర్త ఈ పార్టీ చీలిక వల్ల తను ఆలోచిస్తూ నేను ఆలోచించి చెప్తా అని అనడం వల్ల అట్లాగే రాష్ట్ర నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణ గారితో కానీ అట్లాగే నాతో కానీ మాట్లాడడం అనేది జరిగింది. శివాజీ ఏం జరిగింది ఈ విషయాల మీద మాట్లాడండి. మాట్లాడినప్పుడు సరేనా, ఏదైనా ఉంటే ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే ఏదైనా మన కమిటీల ద్వారా చర్చించుకొని దాన్ని సరి చేసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనం అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కృష్ణ. అలాంటి దాన్ని వాళ్ళు తప్పుడుగా అర్థం చేసుకొని ఏదైనా తప్పులు ఉంటే నిన్ను మా ఏం చేసుకుంటాం, నువ్వు బయటకు వెళ్ళకు, దానికి అంతా మేము బాధ్యులము, మేము నీకు యూనియన్ కమిటీలలో పెద్ద పోస్టులు ఇస్తామని చెప్పేసేసి వాళ్ళు తప్పుడు ప్రకటన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. యూనియన్లో ఎవరున్నా కూడా వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఎప్పుడైనా కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినప్పుడు కమిటీల ద్వారా చర్చించుకొని పరిష్కారం చేసుకునేటువంటి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో శివాజీతో కూడా కృష్ణతో మాట్లాడు, శివాజీ కూడా వచ్చి నిజాం వాళ్ళు కృష్ణతో గంటలు మాట్లాడు. తప్పు కాదు కదా, నేను తప్పట్లేదు, వాళ్ళు తప్పు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక నాయకుడైన తర్వాత పోయేటప్పుడు సరి చేసుకోవడానికి యూనియన్ చాలా శాయశక్తిగా ప్రయత్నం చేస్తుంది ఉండి పనిచేసుకోవడానికి, కలిసి పనిచేద్దామని చెప్పేసి దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ప్రకటిస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మూర్ ప్రాంతంలో బక్రాన్ వీడియో ఫ్యాక్టరీ ఉన్నది. వాస్తవంగా కార్మికులందరూ కూడా అప్పటికే వీడియో ఫ్యాక్టరీ 95లో బంద్ అయిపోయింది. కార్మికులందరూ చెల్లా చెదురుగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మేము యూనియన్ తరఫున మాట్లాడి లేబర్ డిపార్ట్మెంట్లో కేసులు వేయడం జరిగింది. ఈ కేసులకు ఆ రోజు ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి భూమన్న బాధ్యత, నేను అధ్యక్షుడిగా నేనున్నాను. ఆ కేసుల విషయంలో అయినా ఇయరింగ్స్ పోకుండా పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా చాలా డిలే చేసింది. దీనివల్ల యజమాన్యం వారు వారికి ఉన్నటువంటి ఆస్తులని వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల మీద లేనటువంటి పరిస్థితుల్లో అప్పులన్నీ పెరిగిపోయి వాళ్ళ తప్పనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకున్నారు. అలాంటప్పుడు ఆ అప్పులను కట్టలేటువంటి పరిస్థితిలో బ్యాంకు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుల మీద కోర్టులో సవాల్ చేసి ఆస్తులు మాకు స్వాధీనం చేయాలా లేకపోతే వేలం వేసి మేము మాకు బ్యాంకు కట్టాలని చెప్పేసి జనరల్గా ఎవరైనా చెప్తారు బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చి
ఆ టైంలో మేము ఏనంటారన్నా కార్మికులందరూ కూడా ఈ గ్రాట్యుటీ అట్లాగే కొంత పేమెంట్ డబ్బులు రావాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి వీటిని ఇవ్వడానికి మేనేజ్మెంట్తో మీరు చర్చ జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే మీరు మాతో ఏదన్నా ఉంటే మేము అగ్రిమెంట్ చేసుకోండి సార్, మా ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి, మేము ఇప్పుడు ఏం చేయలేము, మీరు అగ్రిమెంట్ చేసుకొని మీరు కూడా ఒక పార్టీగా కోర్టులో హైకోర్టులో చేరితే దాన్ని ఏమైనా మనం కార్మికులకు ఇచ్చేటువంటి డబ్బులు ఇవ్వగలుగుతాం, కోర్టు ఆలోచిస్తుంది అనే రకంగా వాళ్ళ మేనేజ్మెంట్ దిగొచ్చింది. సరే, ఆ పరిస్థితుల్లో మీ కార్మికులకు కనీసం ఎంతో కొంత రావాలా, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుల్ని గ్రాచ్యుటీ డబ్బులు ఇప్పించాలనే మంచి ఉద్దేశంతో ఆలోచించి ఆ రోజు మేము ఒక బీడీ యజమానితో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. అది చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ని మేము డైరెక్ట్గా కోర్టులో వేసుకున్నాం. కోర్టులో వేస్తే ఇక్కడ జరిగినటువంటిది ఏంటిదంటే, నిజామాబాద్ జిల్లా లేబర్ డిపార్ట్మెంట్లో ఏసీఎల్ దగ్గర ఉన్నటువంటి కేసులు, గ్రాచ్యుటీ కేసులు, ఈ భూమన్న చూసేటువంటి భూమన్న దాన్ని పట్టించుకోకుండా డిలే చేయడం వల్ల దీంతో ఒక ఆర్డర్ అనేది రాలేదు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కార్మికుల పేరు మీద ఒక ఆర్డర్ రాలేదు, గ్రాచ్యుటీ పేమెంట్ ఇవ్వాలా అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వండి. అదే పక్కన ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో అదే కార్మికులది కేసులు వేస్తే లేబర్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన దాన్ని కలెక్టర్ గారి ద్వారా రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేసేసి రికవర్ చేయించుకోవడానికి యూనియన్కి ఒక అవకాశం ఉంది. అయినా కూడా నిర్మల్లో వచ్చినటువంటి లేబర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఆయన రికవరీ కోసం కలెక్టర్ గారికి రాయలేదు భూమన్న. ఇది తప్పు కాదా భూమన్న? విషయం కాదు, రికార్డులో ఉన్నది, చర్చలు జరిగినాయి, ఇది వాస్తవం, రికార్డులో ఉన్నది, యూనియన్ కమిటీలో ఉన్నది, జిల్లా కమిటీలో ఉన్నది. అట్లాగే యజమానితో చేసుకున్నటువంటి ఒప్పందంలో కూడా భూమన్న సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మేమిద్దరం కూడా వచ్చి ఆంధ్రలో మేనేజ్మెంట్ దగ్గర సంతకాలు పెట్టినాము, వాస్తవమే అది, మేము కాదంటలేం కదా. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, యజమానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ బ్యాంకు వాళ్ళు వాళ్ళ దగ్గర వేలం వేయడానికి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకున్నారు. తీసుకొని వేలం వేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వేలంలో కొంతమంది పాట పాడేసేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు, ఆరుమూలు ఉన్నటువంటి కొంతమంది. దాని ద్వారా మాకు తెలిసిన తర్వాత ఎట్లాగో కోర్టులో మాకు గెలవలేదు, కోర్టు నుంచి ఆర్డర్ లేదు, అటువంటిప్పుడు కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఎవరైతే భూముల్ని వేలం పాట ద్వారా బ్యాంకు వాళ్ళు పాడించినటువంటి వేలం పాట ద్వారా సొంతం చేసుకున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చేసేసి భూముల మీదకి వచ్చింది. వచ్చినప్పుడు మా కార్మికులకు మా యూనిట్కు ఉన్నటువంటి చివరి ఆయుధం అది ఒక్కటే మాత్రమే, దాన్ని మేము యూనిట్ ఆలోచించిన ఆ రోజు ఖచ్చితంగా ఈ భూమిని ఎవరైతే కొన్నారో వాళ్ళని అడ్డగిద్దాం, కార్మికులకు డబ్బులు గ్రాచ్యుటీ డబ్బులు రావాలని చెప్పేసి కొట్లాడదామని చెప్పేసి యూనియన్లో నిర్ణయం చేసుకుని భూమి మీదకి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళని మేము అడ్డుకోవడం, దశల వారి పోరాటాలు చేయడం జరిగింది. ఇది వాస్తవం, కమిటీలో ఉన్నది, మాట్లాడింది. దాంట్లో భూమన్ ఉన్నాడు, నేనున్నా, శివాజీ ఉన్నాడు, ముత్యన్ ఉన్నాడు, వెంకట్ ఉన్నాడు, పరాశర్ ఉన్నాడు, అందరం ఏకాభిప్రాయంతోనే చేసినాము. అక్కడ దాకా బాగానే ఉంది. చివరికి మేమేదైతే ఇది పోరాటం చేయడం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళు అనవసరంగా ఇదంతా రప్చర్ అవుతుంది, మా ప్లాట్లు అమ్ముడుపోమనే భయంతో మాతోని మా యూనియన్తోని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులతో చర్చలకు వచ్చారు. చర్చల సందర్భంగా మాట్లాడినాం, అయ్యా మా కార్మికులు రావాలా, న్యాయంగా మీరు మాకు ఇస్తే కార్మికులకు డబ్బులు మేము వస్తాం, గ్రాచ్యుటీ డబ్బులు దాని తర్వాత మీరు తీసుకోండి అని చెప్పారు. అది లీగల్గా మనకు ఉన్నటువంటి అవకాశం కాదు, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, శివాజీ కానీ భూమన్న కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం, మనం ఏదో కొట్లాడి సాధించుకున్నాం తప్ప వేదంలో పొందినటువంటి భూముల మీదకి మనం పోయి కొట్లాడి సాధించుకున్నటువంటి విషయం, ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే వాళ్ళ అగ్రిమెంట్కి వచ్చేసేసి ఒక ఒప్పందానికి వచ్చి మేము ఏదన్నా కార్మికులకు ఇస్తాం సార్ అని అంటే చర్చల రూపంలో చర్చలు జరిపి యూనియన్ నాయకత్వము, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆర్మర్ పార్టీ నాయకత్వము మొత్తం మీద 1,00,000 రూపాయలు అగ్రిమెంట్ చేసింది. ఉన్నటువంటి కార్మికుల లిస్ట్ తీసుకుందాం, లెక్కలు చేసినాం, కట్టులో చర్చించినాం. ఆ రోజు ఉన్నటువంటి 35 రూపాయలు 1,000 బీడీలకు ఉన్నటువంటి రేటు, ఫ్యాక్టరీ బంద్ అయినటువంటి నాటికి 1,000 బీడీలకు 35 రూపాయల చిల్లర, 35 రూపాయలు 50 పైసలు ఉంది. ఆ లెక్క ప్రకారం వాళ్ళ సర్వీసు కాలాన్ని లెక్కించి లిస్టు తయారు చేసి ఆ లిస్టునంతటి కూడా డబ్బులని లిస్టు ప్రకారం ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు అందరూ కూడా పంచడానికి మేమందరం కూడా పోయినాము, బ్యాచులుగా తయారైనాము. ఆ పోయినటువంటి డబ్బులు వచ్చినటువంటి దాంట్లో నేనున్నా, ఇప్పుడు ఆరోపణ చేసినటువంటి భూమన్న ఉన్నాడు, అట్లాగే సూర్య శివాజీ ఉన్నాడు,
మా వెంకట జిల్లా సిగరెట్ ఉన్నాడు, రాజేశ్వర్ ఉన్నాడు, మా మల్లేష్ ఉన్నాడు, మా ముత్యన్న ఉన్నాడు, లోకల్ ఇక్కడ బాధ్యత అందరం కూడా యునానిమస్గా డబ్బులు పంచడానికి లిస్టు ప్రకారం పోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. మీరు నిర్ణయించిన ప్రకారం లిస్టు ప్రకారం మీరందరూ కూడా పంచిన దాంట్లో ఉండి ఈరోజు దీన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు మాట్లాడితే బక్రాన్ 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 ఏ పద్ధతి అది? అంటే కలిసి ఉన్నప్పుడు నువ్వు కమిటీలో చెప్పాలి కదా, మరి ఈ పద్ధతిలో పంచు ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. నిర్ణయంలో నువ్వు భాగస్వామి పంచే దాంట్లో భాగస్వామి మీరు. మరి ఈరోజు వచ్చి మళ్ళా పత్రికల ముందు కానీ ప్రెస్ మీట్లో కానీ తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని చాలా ముఖ్యంగా ఆలోచన చేసినాయి. బక్రాన్ బీడి విషయంలో కేవలం ఒక భూమన్న మాత్రమే తప్పుడు ఆరోపణ చేసింది అనేది అందరు కూడా మాట్లాడారు. ఈ 4 కమిటీలలో కూడా ఎవరు కూడా బక్రాన్ బీడిలో తప్పు జరిగింది అగ్రిమెంట్లో 3 కోట్ల 20 లక్షల బదులు 1 కోటి రూపాయలు తీసుకున్నారనే దానికి మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడలేదు. శివాజీ కూడా మాట్లాడలేదు, దాసు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, భూమేశ్వరు మాట్లాడలే, కోట్లలో ఉన్నటువంటి భూమేశ్వరు కానీ భూమన్న కూడా ఒక్కోటి మాత్రమే ఆరోపణ చేసిండు. ఈ కమిటీలలో టోటల్ అని ఒక్కోటి తప్ప అందరూ కూడా కరెక్టే జరిగింది, అగ్రిమెంటు పేమెంట్ కరెక్టే జరిగింది అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది, చర్చ జరిగి ఫైనల్ అయిపోయింది, పంచడం జరిగింది. ఈ పద్ధతిలో ఉన్నటువంటి దాన్ని సెంట్రల్ ఐఎఫ్టీ సెంట్రల్ కమిటీ కూడా తీసుకుపోవడం జరిగింది చర్చ. అక్కడ కూడా వాళ్ళు కూడా మాట్లాడి ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు భూమన్న చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు, 3 కోట్ల 20 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు కరెక్టే, పంచడం కూడా కరెక్టే, రిసిప్ట్లతో సహా లిస్టులతో సహా వాళ్ళు బాధ్యులందరూ కూడా ఇచ్చారని చెప్పేసి ఐఎఫ్టీయు ఆల్ ఇండియా కమిటీ కూడా భూమన్న చేసినటువంటి ఆరోపణల్ని కొట్టివేయడం జరిగింది. ఇది భూమన్న తెలియదా అని అడుగుతుంది. భూమేశ్వర్ దాసు గారు దాని వెంటనే మానుకోవాలా? కార్మికులలో లేనిపోనటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదు, నాయకుల మీద ఎలాంటి దుష్ప్రచారం చేయడం సరైంది కాదు. మీరు అన్నింటిలో పాల్గొన్నారు, అన్ని కమిటీలలో చర్చలు జరిగినాయి, ఆ కమిటీలో తీర్మానాలు జరిగినాయి, తీర్మానం ప్రకారం మనం పోయినాం, డబ్బులు వంచినాం, అన్ని కరెక్ట్గానే ఉన్నాయనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రదర్శన బీడీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇవాళ 100 పార్టీ నుండి వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా మెజార్టీ రాష్ట్రంలో గల మెజార్టీ శ్రేణులు మెజార్టీ ప్రజాసంఘాలు విడిపడి సిపిఎంఎన్ ప్రజాపద పార్టీగా ఏర్పడేస్తుంది. అట్లాగే దీనిలో భాగంగానే రాష్ట్రంలో చాలా మెజార్టీ ప్రజాసంఘాలు అన్ని మెజార్టీ ప్రజాసంఘాలు ఉండే కార్మికులంతా ఐఎఫ్టీ తరఫున చేర్చారు. అట్లాగే బీడీ వర్గ శ్రేణులకు సంబంధించి కూడా మెజార్టీ శ్రేణులన్నీ బీడీ వర్గ శ్రేణులు మానుండే వచ్చారు. కాబట్టి మెజార్టీకే ఐఎఫ్టీ ఉంటుంది తప్ప మైనార్టీకి ఉండదు. అట్లాగే మైనార్టీలో ఉన్న కామ్రేడ్స్ ఏదైతే నిన్నమున్న తెలంగాణ ప్రవేశిక బీడీ వర్కర్స్ ఏదైతే బోర్డు పెట్టుకున్నారో ఇది సరైన విధానం కాదు. వాళ్ళకు మైనార్టీ కాబట్టి మైనార్టీ కామ్రేడ్స్ యూనియన్ ఉండదు, వ్యక్తులుగా వెళ్ళిపోతారు తప్ప యూనియన్గా ఉండదు. అది తన వాళ్ళ గమనంలో తీసుకోవాలా ఇక ముందైనా అట్లా వాడద్దు అని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే శివాజీ ఏదైతే చెప్తుందో ఇవాళ తనను ఉద్దగించినట్టు కానీ తనను మాట్లాడినట్టు కానీ ఏదైతే చెప్తుంది సరైనది కాదు. మనమంతా కలిసి ఉందామనే మాట సత్యమే, కలిసి ఉంది బలంగా ఇక ఐక్యంగా ఉద్యమాన్ని నిర్మిద్దామని చెప్తాం. కానీ తన ఈ తప్పులు ఏదైతే చేస్తుందో ఇవాళ కార్మికుల పేర్లు వగైరా తప్పులకు సంబంధించి తన ఇంట్లోనే దుకాణం పెట్టుకొని ఒక వ్యాపారిగా మారి చేసే పద్ధతి మేము మాకు దృష్టికి రాలేదు. ఆ విషయంలో మేము తనని ఉద్దగించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి శివాజీ ఏదైతే యూనియన్కు తప్పుగా ఏదైతే వివరిస్తుందో దాన్ని ఏంటనే మానుకోవాలని మేము ఈ విధంగా చెప్తున్నాం. సూర్య శివాజీ తెలంగాణ ప్రతిష్ట బీడీ వర్గ శూన్యం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉండి పనిచేసి ఈ ప్రాంతాల్లో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. పార్టీలో వచ్చినటువంటి చీలిక వల్ల కన్నె సూర్య శివాజీ ఆ వైపుని వెళ్ళిపోయాడు. మేము సిపిఎంఎన్ ప్రజాబంద పార్టీగా మేమున్నాం, దీని అనుబంధ సంస్థగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఉంటుంది. మెజార్టీ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా ఈ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కిందనే ఉంది. ఒక శివాజీ మాత్రమే
అతను దూరమేండు అతను కార్మికుల దగ్గరికి వెళ్లి మీరు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమల కృష్ణ వైపు ఉంటారా మా వైపు ఉంటారా అని చెప్పేసి అతను కార్మికులను కార్మికుల దగ్గరికి పోయి చెప్పటం ఇది చాలా వ్యతిరేకమైనటువంటిది క్రమశిక్షణ రహిత్యమైనటువంటిది కాబట్టి కార్మికులు ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రతిష్టిత బీడీ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కిందనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఈ వైపునే తెలంగాణ ప్రతిష్టిత బీడీ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కిందనే ఉంటారని చెప్పేసి యూనియన్గా మేమైతే భావిస్తున్నాం శ్రీ సూర్య శివాజీని అతని ఆ వైపునే వెళ్ళిపోయాడు కాబట్టి మొన్న తెలంగాణ ప్రతిష్టిత బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమ్మేషన్ పెట్టి సూర్య శివాజీని యూనియన్ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఇది వాస్తవం అని చెప్పేసి మేము ఏకగ్రీవంగా యూనియన్ తొలగించడం మాట వాస్తవం కాబట్టి ఇకనైనా ఈ అసత్య ఆరోపణలను మానుకొని తన పని ఏదో తను చేసుకోవాలని చెప్పేసి సూర్య శివాజీకి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. యూనియన్ శివాజీ మొన్న ఏదైతే కొంతమంది నాయకులతో కలిసి ఆరోపణలు చేసిండో అవన్నీ కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము అనేక చోట్ల అనేక రకాల పార్టీ కార్యక్రమాలకు వివిధ రూపాలలో ఆర్థికంగా సహాయ సహకారాలు తెచ్చిన మాట నిజం, ఖర్చు పెట్టిన మాట నిజం. కానీ వాటి విషయంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి 2016 నువ్వు ఇయ్యలటి వరకు పేర్ల తప్పులకు వయసు తప్పులకు డబ్బులు వసూలు చేస్తున్నావు బాబు, నువ్వు ఇంట్లోనే ల్యాప్టాప్ పెట్టుకొని డబ్బులు వసూలు చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నావు అని మేము అడిగితే 2016కు సంబంధించినటువంటి డబ్బులు అది, మరి నువ్వు ఇప్పటిదాకా పార్టీలో ఉన్నావు, ప్రజాసంఘమైనటువంటి తెలంగాణ ప్రగతిశీల మీడియా వర్కర్స్ యూనియన్లో ఉన్నావు, నువ్వు ఎన్నడూ కూడా ఈ డబ్బులు రాలేవు పోలేవు అని ఏ మాటలు మాట్లాడకుండా ఇవాళ చేలిక వర్గమైనటువంటి న్యూ డెమోక్రసీలో ఉండి ప్రజాపద్ధ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇది దొంగే దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతున్న తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మీరు న్యూలను నేను అడిగిన ఐఎంపీయు డీసీలో మీరు 2-3 కంపెనీల దగ్గర పోయి డబ్బులు తీసుకొచ్చాను, ఏం చేశాను, ఎక్కడున్నాయి, అవి లెక్కలు చెప్పండి అని చెప్పేసి అడిగితే నీ నోట్లోకి వెళ్ళి నీ నోట్లోకి వెళ్ళే గిఫ్ట్ సెక్రటరీ ఆయన నోట్లోకి వెళ్ళి మాట్లాడలేదు తెచ్చినామని, ఈ నీ నేను ఇవ్వటం పోయినా నేను తీసుకొచ్చిన మేము తీసుకొచ్చినామని చెప్పేసి మీ ఇద్దరు నోట్లోకి వెళ్ళే మాట్లాడలేక ఇవల్ల మీరు చేసినటువంటి తప్పులు ఇంకోల మీద 2016 ఎప్పుడో ఒకప్పుడు జరిగినటువంటి అంశాలను ఇవాళ దృష్టికి తీసుకొచ్చి అందరినీ ఏదో గందరగోళ పరిస్థితిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఏ యూనియన్లో అయితే పనిచేయదలుచుకున్నావో ఆ యూనియన్లో చేసుకుంటావా చేసుకోవా ఇటువంటి అబద్ధ ప్రచారాలు నిన్న చేస్తున్నావంటే నీకు తగిన బుద్ధి సిపిఎంఎల్ ప్రజాబద్ధ పార్టీగా కానీ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున కూడా నీకు గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఆరోపణలన్నీ ఇంతటితో ఆపాలా, ఆపకపోతే చాలా జాగ్రత్త అని చెప్పేసి తెలియదు.